నిన్న అమర్దీప్ కెప్టెన్సీ కోసం అంతలాను చిన్న పిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడు కదా మేడం, అది సింపతి కోసమే ఏడ్చాడు అని కాదు, ఎమోషనల్ అయ్యారు సీరియస్ గా. ఎందుకంటే ఇదే లాస్ట్ వీక్ ఉంది, ఆయన ఒక 7th వీక్ నుంచి అంటే ఆయన ఆడుతున్నారు బాగానే, ఎక్కడ తక్కువ అయితే కాదు గేమ్ లో. హౌస్ లో అర్హత ఉంది విన్ అవ్వడానికంటే అమర్దీపే, ఎందుకంటే నిన్న రియల్ గానే ఆయన ఫీల్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ వీక్ గౌతమ్ ఎలా చేశారంటే ఫ్రెండ్సే వెళ్ళిపోటు పొడిచారని లాస్ట్ టైం ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకొకటి ఈ వీకే లాస్ట్ కదా, అవకాశం ఉంది అలా ఫీల్. అర్జున్ అయ్యాడు కదండి, అర్జును కూడా అలా అడగడం. ఇంకొకటి అర్జున్ ఒక మాట అన్న, అర్జును వాళ్ళ వైఫ్ అడిగిందని చెప్పేసి శివాజీ మాట ఇచ్చాను నేను ఇస్తానన్నారు కదా, రేపు మా ఆవిడ అడిగిందని చెప్పేసి కొప్పడితే శివాజీ ఇచ్చేస్తారా, ఇవ్వరు కదా. మరి ఎందుకు మాట మార్చారు, నేను ప్రాణం ఇస్తానరా మాట ఇచ్చానంటే అని అన్నారు, మరి ఎందుకు నిలబడలేకపోయారు మాట మీద శివాజీ. శివాజీ గారు బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కామ్ గా కూల్ గా ఉన్నారు, ఈ లాస్ట్ అది నుంచి తన రియల్ క్యారెక్టర్ అనేది బయటపడింది అనేసి అంటున్నారు. ఫస్ట్ నుంచి ఉందండి, కాకపోతే ఏంటంటే పల్లవి ప్రసాద్ సపోర్ట్ చేయడం వల్ల ఎవరు కనిపెట్టలేక అదే సపోర్ట్ చేశారే తప్ప, ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏంటి పల్లవి ప్రసాద్ కి సపోర్ట్ చేయడానికి కారణం కూడా బయట రాజకీయంగా ఎదగడానికి ఈయన ఏంటి రైతులు సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరికంటే బయట తక్కువ అవకాశాలు ఉన్నాయి, బట్ ఇలాంటి వాళ్ళు చేస్తే కొంచెం బయట నాకు ఏం వస్తుందని ఆలోచించారు, కానీ అది రివర్స్ అయ్యింది. అందరినీ కాదు, పల్లవి ప్రసాద్ నెక్స్ట్ ఎవరిని వాళ్ళిద్దరిని అర్జున్ గౌతమ్ రతిక వీళ్ళందరి గేమ్ ప్లే ఎలా ఉంది? గౌతమ్ అది గౌతమ్ కాదు ఎవరు రతికా గుండా అయితే నేను మాట్లాడను, వేస్ట్ అండి. సెకండ్ టైం కూడా అనవసరం పంపించారు అమ్మాయి, వేస్ట్ అమ్మాయి. మరి వేస్ట్ అన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు ఉంచుతున్నారు? అది వాళ్ళకే తెలియాలి, నేనైతే ఎప్పుడు ఓటేయలేదు అమ్మాయి ఫస్ట్ నుంచి అమర్దీపే. ఎందుకంటే నాకు బయట కూడా తన షోలో చూస్తూ ఉంటాను కదా, ఆ షోస్లో ఎలా ఉన్నారో బయట ఇంటర్వ్యూలో ఎలా ఉన్నారో బిగ్ బాస్ హౌస్లోనే కూడా అమర్దీప్ అలాగే ఉన్నాడు. ప్రియాంక కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుంది. ఓకే, అసలు ప్రియాంక గేమ్ ఏమైనా ఆడుతుందా లేకపోతే వంటగదిలోనే ఉండిపోతుందా? వంటగదిలో అంటే ఇంకా అందరికీ చేసి పెట్టే పని, అది తప్పని మనం అనలేము. అది తను గేమ్ బాగానే ఆడుతుంది, పర్వాలేదు. అశ్విని గేమ్ పర్వాలేదు అమ్మాయి కూడా, కాకపోతే ఏంటంటే కొంచెం అమ్మాయి అవతల వాళ్ళని బ్యాట్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తుంది. మరి శోభా శెట్టి గారిది గేమ్ ప్లే ఎలా ఉంది? బాగుంది అమ్మాయి, బాగానే. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే శోభా శెట్టి అసలు నోరేమో అసలు కోపడట్లేదు, కామ్ కూల్, అంటే ఎలిమినేటర్ అవుతుంది అన్న ఒక భయం అనేది. ఎలిమినేషన్ వచ్చినప్పుడు ఎక్కడ తగ్గదు కదండి, అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది, అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అంటే. ఇంకొకటి అమర్దీప్ పాయింట్స్ ఏదన్నా పాయింట్ కరెక్ట్గా చెప్తారు, బట్ ఏంటంటే అవతల వాళ్ళు కొంచెం ఇది చేసేసరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, కానీ కరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తారు అమర్దీప్. అర్జున్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అర్జున్ నామినేషన్ చేసేటప్పుడు కరెక్ట్ రీజన్ చెప్తాడు, కాకపోతే అమర్దీప్నే కొంచెం ఇది చేస్తున్నాడు అని అనిపించింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అర్జున్ నుంచి, కానీ వేస్ట్. గౌతమ్ ఫస్ట్ నుంచి సింగిల్గా ఆడుతున్నారు, కానీ కొంచెం కన్నింగ్ అతను కూడా, కాకపోతే ఏంటంటే సింగిల్గా ఆడుతున్నారు. శివాజీ ఏంటనేది ఫస్ట్ కనిపెట్టి బయటపడింది ఆయనే, కాకపోతే అమర్దీప్ కనిపెట్టారు బయటపడలేకపోయారు. అంటే పెద్ద ఆయన కదా అని రెస్పెక్ట్ అంతే, అది నిలబెట్టుకోలేకపోయారు. మెయిన్ అమర్దీప్ని టార్గెట్ చేశాడు ఆయన. అది టాప్ 5 కాదు, టాప్ 5లో ఖచ్చితంగా అమర్దీప్ ఉంటాడు, అమర్దీపే విన్ అవుతాడు. ఎవరు గేమ్ ప్లే ఎలా ఉంది? ఫస్ట్ వీక్ చూసుకుంటే అసలు ఫస్ట్ వీక్ అంటే అసలు ఏడ్చాడు చూడండి, ఆ టైంలో చాలా బాధ అనిపించింది. బాగుంది అప్పుడు గేమ్, రతికతో ఎప్పుడైతే స్నేహం చేశాడో అప్పటి నుంచి పాడైంది. మళ్ళీ రతిక వెళ్ళిపోయిన తర్వాత ఓకే, మళ్ళీ రతిక వచ్చిన దగ్గర నుంచి మొత్తం డౌన్ అయిపోయింది. రతిక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయట సీజన్స్ అన్ని చూసేసి ఎపిసోడ్స్ అన్ని చూసి పల్లవి ప్రసాద్ శివాజీతో ఉంటే కొంచెం ఓటింగ్స్ వస్తాయి, బయట పబ్లిక్ తిట్టుకోకుండా ఉంటారని ట్రై చేసింది. అది మనకు తెలుసు 100% అండి, తెలీదా అక్కడ అర్జును నెక్స్ట్ ఎవరో అశ్విని వచ్చిన వాళ్ళు అందరూ, ఆయన పేరు ఏం పేరు మొన్న బోలో గారు, ఆయన కూడా సేఫ్గా ఆడారు కదా, పక్క టార్గెట్ చేశారు కదా వచ్చి స్టార్మా గ్రూప్ అని. స్టార్మా గ్రూప్ అన్నారు కదా, మరి వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉన్నారు కదా, వీళ్ళు గ్రూప్ అనరా బయట, నాకు అర్థం కాదు. మరి స్టార్మా గ్రూప్ వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతున్నారు ఇప్పటి వరకు? గేమ్ ఎవరు ఆడట్లేదు చెప్పండి, స్టార్మా ప్రియాంక గేమ్ ఆడుతుందా? ఎందుకు ఆడట్లేదు అమ్మాయి? ఇప్పుడు అమ్మాయి మగోళ్ళగా ఆడుతుందండి, శోభా శెట్టి కానీ ప్రియాంక కానీ గేమ్ వచ్చేసరికి ఎలా ఆడుతుంది? మగోడితో సమంగా అదే ఈక్వల్గా ఆడట్లేదు అమ్మాయి, కాకపోతే ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉంటుంది. నామినేషన్లో అవతల వాళ్ళు ఏమైనా రెచ్చగొడితే రెచ్చిపోతుంది తను కూడా, అంటే
రెచ్చిపోవడం అంటే కావాలని కాదు, సో సమాధానం చెప్పడానికి. అంటే రెచ్చగొడితే రెచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆ రెచ్చిపోతే కాదు, అవతల వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తే తన కూడా చేస్తుంది. ఎందుకంటే తన ఇంత తగ్గి ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడ తగ్గింది అమ్మాయి? మొన్న వీళ్ళతో పాటు ఇటుకుల టాస్క్లో సమంగా ఆడలేదా? అమర్దీప్త సమంగా వచ్చిందంటే లేడీ మరి ఆడలేదా అమ్మాయి? మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.